అమీర్పేట నుండి అన్న. ప్రతి సంవత్సరం వస్తాము, ప్రతి సంవత్సరం ఇక్కడ స్టే చేస్తాము, అన్నదానం చేస్తాము, ప్రతి సంవత్సరం చేస్తాము. మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తాము, మంచిగా చేసుకుంటాము. ఇట్లానే మంచిగా అనిపిస్తుంది అన్న మాకు ప్రతి సంవత్సరం. అందుకే కదా అమ్మవారికి చేస్తే మంచిగా కాబట్టే కదా అన్నదానం చేసి 10 మందికి అన్నం పెట్టాలి, మంచిగా ఉంటుంది అది మాకు మంచిగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లనే కొనసాగిస్తున్నాము. పొద్దున్నే 4 గంటలకి మా దర్శనం అయిపోతుంది అన్న. మా టీం మొత్తం అందరం 4 గంటలకు పోతాము, 5-5:30 లోపు దర్శనాలు కంప్లీట్ చేసుకొని వచ్చి మా పనులు మేము చేసుకుంటూ కూర్చుంటాం అన్న. ఇక్కడ టీమ్ ఒక 15 మెంబర్స్ ఉంటాం మేము. ఆ 15 మెంబర్స్ మొత్తం అంతా 5 మేమే చేసుకుంటాం. దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది అన్న. 6 సంవత్సరాల నుండి అవును అవును అవును. అందుకే ఆ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరము ఒక్కొక్కరు ఒక సంవత్సరం ఒకరు కాకపోయినా ఒకరు ముందుకు వచ్చి మంచి చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఒకరు కాకపోయినా ఒకరు మంచి చేస్తున్నారు. ఇక బోనాలు అంటేనే సందడి మొత్తము. ఇక జాతర స్టార్ట్ అయితే ఇంత మా హ్యాపీగా కాదు. ఇక జాతర అయిపోయేదాకా మొత్తం మేము ఎంజాయ్, మంచిగా ఉంటుంది మాకు బోనాల పండుగ. మంచిగా ఉన్నాయి కానీ కొంచెం ఇక సౌండ్ లేదు, సైలెంట్గా ఉంది మొత్తము. కొంచెం ఆ సౌండ్ ఉంటే బాగుంటుండే కానీ ఇది కూడా బెనిఫిట్. ఆ సౌండ్ ఉండి సౌండ్ ఉండి చాలా డిస్టర్బెన్స్, అందరు తాగొచ్చి ఏడబడతాడు, డాన్సులు ఆడి ఆన్నే లించుండి అందరు పోనీకే రాకుండా మా డిస్టర్బెన్స్ అవుతుండే. ఇప్పుడు ఏంటంటే ఎవరు పని అని చేసుకుంటున్నారు, దర్శనాలకు వెళ్ళేటోళ్ళు ఫ్యామిలీస్ చాలా ప్రశాంతంగా ఫ్యామిలీలు దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నించి మంచిగా వెళ్తున్నారు. అదే అది ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుండే. ఇప్పుడు మంచిగా ఉంది. ఎవరు ఫ్యామిలీస్ మంచిగా ఫ్యామిలీస్గా ఫ్యామిలీస్కి మెయిన్ దర్శనంకి వాళ్ళు ఎక్కడెక్కడ నుండో వస్తారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇవి డీజేలు గీజేలు ఉండేసరికి ఒకదే దగ్గర పబ్లిక్ ఆగిపోయేసరికి వాళ్ళకి పోవడానికి రావడానికి లేకుండా వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మంచిగా ఉంది, ఎవరు ఏవి లేకుండా బాగా ప్రశాంతంగా లైన్లో క్యూలో వెళ్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ అందరూ మంచిగా వస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అసలు ఇంకా ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుంది? చిన్నపిల్లలు మహిళలు కూడా ఉంటారు కదా. ఏర్పాట్లు ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా కొంచెము ఆ లైన్ క్యూ అనేది అక్కడ వరకే సగం వరకే ఆపేసినారు. కొంచెం ఆ చిన్నపిల్లలు ఉన్నారు, అది పబ్లిక్ ఏంటంటే వస్తూ పోతూ ఉంటుంది, వాళ్ళకి కాళ్ళు కానీ చేతులు కానీ తాకుతారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెము అది లైన్ అనేది కొనసాగించి ముందు వరకు వేస్తే ఆ లైన్లో నుండి ఆ క్యూ నుండి ఆ ఫ్యామిలీస్ అందరు వెళ్తారు కాబట్టి అని చెప్తాను. ప్రతి సంవత్సరం చేస్తాం, ఎక్కువ రిక్సీలు ఇద్దరు అన్నదమ్ములు తీసుకుంటారు, మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం అంతే. ప్రతి 3 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. అమ్మ మాకు అన్ని కలగా చేస్తుంది. అమ్మవారికి మేము మాకు శాది శక్తి అంతా మేము అమ్మవారికి చేస్తాము. మాకు ఎన్ని రోజులు మంచిగా అనిపిస్తే రోజులు మేము ఇట్లా అన్నదానం కూడా సాగిస్తాం. అమ్మవారు చాలా మాకు దీవెనలు ఇస్తుంది మా అందరికి. ఇట్లానే ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా మేము మంచిగా ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. మేము చికెన్తో పెడతాం ఇక్కడ. చికెన్ అన్నం అన్ని స్వీటు కర్రీ సాంబార్ అన్ని పెడతాం. దాదాపు 2000 మందికి అన్నదానం చేస్తాం మేము. మా యూనియన్ తరపు నుంచి అందరు సహకారంతో మేము చేస్తాం. అమ్మవారి కళ్యాణం కదా ఈరోజు, ఎట్లా అనిపిస్తుంది? వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అసలు చాలా మహిమగల తల్లి, అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని, బలమైన తల్లి అని అనిపిస్తాయి. ఎట్లా అనిపిస్తుంది? శక్తిపీఠం, ఆదిశక్తిపీఠం అన్న ఆయన. తెలంగాణలో ఆదిశక్తిపీఠం, అనుకున్న పని కోరిక తీరుస్తుంది అమ్మ. అమ్మలగల్లమ్మ, ముద్దులమ్మ, మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరలమ్మ అన్నయ్య, బలగంపేటలమ్మ మాకు అన్ని కోరికలు తీస్తుంది. ఆమె చల్లగా చూస్తుంది, ఆమె దీవెనలతో ఇంకా మేము మంచిగా ఉండి ఇంకా ఇటువంటి కార్యక్రమం చాలా చేయాలని ఆలోచిస్తున్నాం అన్న. ఏర్పాట్లు ఎట్లున్నా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఏం చేస్తాం? 3 ఈ లాస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా బాగుంది సార్. చాలా పోలీస్ బందోబస్తు మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది సార్. పోలీస్ సహకారం చాలా మంచిగా ఉంది సార్. ఈ డీజే విజయాన్ని నిషేధించారు. మంచిగా పోలీస్ పాయింట్ 39 సెక్టర్స్ వేసారు పోలీస్ వాళ్ళవి. చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఫ్యామిలీతో రావచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా గడబడలేనాయి, ఈ ఇయర్ చాలా పీస్ఫుల్ మంచిగా పండగ వాతావరణం కనిపిస్తుంది బల్గంపేటలో. బోనాలు అంటేనే హైదరాబాద్లో ఫేమస్. ఎట్లా అనిపిస్తుంది ఈసారి మళ్ళీ బోనాలు మనకైతే మొదలైనాయి? ఈరోజు అమ్మవారి కళ్యాణం తర్వాత గోల్కొండ బోనాలు కూడా లాస్ట్ సండే అయినాయి. ముందు ముందు కూడా ఉజ్జయిని, మాంకాలి, సికింద్రాబాద్ ఇంకా బోనాలు అన్నీ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా మంచిగా ఉంది సార్. యాచడం మనం మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, అలా మనం ఉండాలి. ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, ఇట్లనే చేయాలి సార్. యాచడం మాత్రం మొత్తం చాలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మొత్తం తాగి కొట్లాడాలు ఉండే. ఇయర్ ఏది లేదు సార్, మంచిగా ఉంది. ఇయర్ మంచి చేశారు. అమ్మవారి దర్శనం మేము నైట్ చేసుకుంటాం. నైట్ చేస్తాం మేము. మాకు దర్శనం ఉంటుంది, మేము చేసుకుంటాం.
అన్నదానం చేసి మేము వెళ్ళిపోతాం సార్. మాది కోటి సుల్తాన్ గారు, ఇక్కడ వస్తాం మేము అందరు యూనియన్, మాది యూనియన్ అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి మేము చేస్తాం. ఇది 30-40 మంది దాకా చేస్తాం. మేము సుల్తాన్ బజార్ హాకర్స్ యూనియన్ తరఫు నుంచి చేస్తాం అన్న. ప్రతి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా అదే అలాగనే చేస్తున్నాం అన్న. చాలా హ్యాపీగా ఉంది అన్న, అమ్మవారు కలిగిస్తుంది మేము చేస్తున్నాం అన్న. అట్లేం, అమ్మవారు మనకి ఇస్తుంది మనం చేస్తున్నాం. అమ్మవారికి చేయడానికి మనం వెనుక పోము. ప్రతిసారి లెక్క ఈసారి కూడా అదే అన్నదానం పెట్టినాము. ఇంకోటి వెజ్, ప్రతి 2 ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి వెజ్ పెట్టినాము. ఈసారి డైరెక్ట్ నాన్ వెజ్తోనే పెడదాం అన్నట్టు నాన్ వెజే పెట్టినాం సార్. అవును, చాలా బాగుంటుంది. మేము ప్రతి మంగళవారం కూడా వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు ఒక క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము రాత్రి నైటే దర్శనం చేసుకుని వచ్చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు అన్నదానం కానీ మేము బిజీ ఉంటాం కాబట్టి చేయలేకపోతాం కాబట్టి నైటే అమ్మవారి దర్శనం చేసుకొని కొద్దివేళ ఈ కార్యక్రమం చేసుకుంటాం. చాలా హ్యాపీ ఉంటుంది. బోనాల పండుగ అంటే ఒక సంబరం, అది చాలా సంబరం. అది చాలా హ్యాపీ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అందరు ఖుషీ కింద తినుడు తాగుడు చాలా సంబరం ఉంటుంది. రే ఇక్కడ రారా. ఓకే.